హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు SBI నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, మీకు SBI బ్యాంక్లో ఖాతా ఉందా లేదా ఇతర బ్యాంకులో అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్లో ఖాతా ఉన్నా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఇకపై మీరు స్టేట్ బ్యాంక్లో ఏ రకమైన లోన్ అయినా తక్కువ ఇంట్రెస్ట్తో పొందవచ్చు. హోమ్ లోను, కార్ లోన్, ఇలా ఏ లోన్ అయినా సరే తీసుకోవచ్చు. ఇక ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటికే స్టేట్ బ్యాంక్ 9 సార్లు లోన్ ఇంట్రెస్ట్ని తగ్గించింది. RBI రెపో రేట్ తగ్గించుకుని SBI బ్యాంక్ మాత్రం ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే ఇంకో అప్డేట్ వచ్చేసి, SBI మీరు డిపాజిట్ చేసే అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించింది. అంటే మీరు సేవింగ్స్పై తక్కువ ప్రాఫిట్స్ పొందుతారు, అది కూడా మళ్ళీ ప్రాబ్లం లాగా ఉంది. అయితే ఫిబ్రవరి నుండి అంటే ఈ నెల నుంచే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ జారీ చేసింది. ఇంతకుముందు 9% ఇంట్రెస్ట్ రేట్ ఉండేది, కానీ ఇప్పుడు 6% పడిపోయింది. సో ఇది ఫ్రెండ్స్ SBI బ్యాంక్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఎందుకంటే ప్రాఫిట్ కూడా తగ్గిపోయింది కాబట్టి. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఓరియంటల్ బ్యాంక్లో కూడా 0.05 వరకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు. హోమ్ లోను, కార్ లోను, మొత్తానికి ఏ లోన్ అయినా సరే అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి మీరు తీసుకోవచ్చు. ఇక ఓరియంటల్ బ్యాంకు కూడా MCLR లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. చాలామంది డే టు డే లైఫ్లో చాలా లోన్స్ తీసుకుని ఉంటారు, అందులో కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే చాలు అనుకుంటాం. అయితే ఈ 3 బ్యాంకులు కస్టమర్స్ని అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్స్. ఈ విషయంపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.